హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే, అంటే శుక్రవారం, కానీ మనం మంగళవారం గురించి మాట్లాడుకుందాం. అదేనంటే మంగళవారం సినిమా గురించి మాట్లాడుకుందాం. మంగళవారం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా RX100. దాని తర్వాత ఇద్దరికి పెద్దగా పేరు రాని సినిమాలు ఉన్నాయి, బట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో RX100 లాంటి ఒక సినిమా తీద్దాం అనుకున్నారో ఏమో తెలీదు, కానీ సేమ్ అలాంటి సినిమానే తీశారు. బేసిక్గా మంగళవారం మూఢనమ్మకాల మీద తీసుకెళ్తారని అనుకున్నారు, కానీ అలా ఏం జరగలేదు. బోల్డ్ సీన్లు బాగానే పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం కష్టమే, బట్ చూడకపోవడమే మంచిది. బేసిక్గా స్టోరీ ఏంటంటే, మహాలక్ష్మీపురంలో మా లచ్చమ్మ అనే దేవత ఉంటుంది. ఆమెకు మంగళవారం అంటే ఇష్టం. ఏమవుతుందంటే ఆ మంగళవారం రోజునే అందరూ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరూ అంటే అందరూ కాదు, ఒక రెండు జంటలు. బట్ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ముందు ఏమవుతుందంటే, ఒక అజ్ఞాత వ్యక్తి గోడల మీద వాళ్ళకి అక్రమ సంబంధం ఉందని రాస్తూ ఉంటాడనమాట. ఆయన గోడల మీద అక్రమ సంబంధం ఉందని రాయడం, దాని తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో ఉన్న ఎస్ఐ మాయ ఇవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని రుజువు చేయాలని చెప్పి శవాల్ని పోస్ట్ మార్టం చేద్దామని అడిగితే ఊరు సర్పంచ్ ఒప్పుకోడు, దానికి ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు. సో ఫస్ట్ జంట ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోస్ట్ మార్టం జరగదు. అలా 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 ఫస్ట్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది. కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఫస్ట్ ఆఫే చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి సినిమాకి. ఎందుకంటే టెక్నికల్గా చాలా బాగుంది, చాలా బాగా లింక్ చేశారు ఒకదానికొకటి. కాకపోతే మన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఫస్ట్ హాఫ్లో కనిపించదు, సెకండ్ హాఫ్లో స్లోగా కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ చాలా స్లోగానే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే, పాయల్ రాజ్పుత్కున్న సైకలాజికల్ డిజార్డర్ ఫ్యామిలీ ఆడియన్స్కి బహుశా నచ్చకపోవచ్చు కొంచెం, ఎందుకంటే బోల్డ్ సీన్లు బాగా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, బాగానే చేద్దామని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మూఢనమ్మకాల మీద తీసుకెళ్తారు అనుకుంటే బోల్డ్ సీన్ల మీద తీసుకెళ్ళినట్టు అనిపించింది. సో కొంచెం బాగాలేదనే చెప్పాలి, బట్ ఫస్ట్ హాఫ్లో టెక్నికల్గా బాగా ఉంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. పర్లేదు, ఒకసారి చూడండి, బట్ ఫ్యామిలీని మాత్రం తీసుకెళ్ళకండి, ఎందుకంటే మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. ఒకసారి చూడండి, చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.